భగినీ హస్త భోజనం, దీన్ని భాయ్ దూజ్ అంటారు ఉత్తర భారతదేశంలో. అలాగే మన దక్షిణ భారతదేశంలో యమద్వితీయ అంటారు, యముని యొక్క విధియ. దీనికి సంబంధించినటువంటి ఆఖ్యానం ఏంటంటే, చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం, అంటే ఇది మహారాష్ట్రలో బాగా వ్యాప్తమైన ఆచారం, తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు ఉంది. నాకు తెలిసి ఈ గోదావరి జిల్లాలు, కృష్ణా ప్రాంతం, ఆంధ్ర వైపున భగినీ హస్త భోజనం చాలా తక్కువ ఆచరణలో. తెలంగాణ ప్రాంతంలోనైతే, ఎందుకంటే మహారాష్ట్ర సరిహద్దులు, కర్ణాటక సరిహద్దులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఈ పండుగ చాలా వ్యాప్తమైపోయింది. భగినీ హస్త భోజనం అంటే ఏమీ లేదు, దీపావళి అమావాస్య అయిన తెల్లవారి బలిపాడ్యమి, బలిపాడ్యమి తదుపరి వచ్చేటువంటి రోజు యమద్వితీయ అని చెప్తారు. యముడికి దీనికి సంబంధం ఏమిటి అంటే, ఈ పండుగకు సంబంధం ఉంది. కారణం ఏంటంటే, నరక చతుర్దశి అంటే యముణ్ణి ఉద్దేశించి దీపాలు పెడతారు నరకలోకంలో పడకుండా. కాబట్టి యమధర్మరాజుకు చాలా ఇష్టమైన పండుగ ఈ దీపావళి పండుగ. దీంట్లోనే ఏంటంటే, అందరికీ హాలిడేస్ ఉన్నాయి, యమధర్మరాజుకు హాలిడే లేదు. కొన్ని అత్యవసర ఎమర్జెన్సీ సర్వీసులు ఉంటాయి. ఎమర్జెన్సీ సర్వీసుల్లో నెంబర్ వన్ ఎమర్జెన్సీ సర్వీస్ ఎవరిది అంటే, మొత్తం మనకు పైలోకాల్లో యమధర్మరాజుదే. కాబట్టి ఇప్పుడు మామూలుగా ఉపాధ్యాయులకు ఉన్నన్ని హాలిడేస్ మీడియా రంగంలో వారికి ఉండవు. టీవీ రంగంలో ఉన్నటువంటి వారు నాకు హాలిడే కావాలి, పోలీస్ రంగంలో ఉన్నటువంటి వారు హాలిడే కావాలంటే కుదరదు. 24 అవర్స్, 365 డేస్, డే అండ్ నైట్ ఇవి ఆల్వేస్ అందరికీ సర్వీస్. ఉపాధ్యాయుడు ఎలా కాదు, సండే ఆదివారం వాళ్ళకి సెలవు, సాఫ్ట్వేర్ వీళ్ళకందరికీ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క వృత్తి వారికి. అలాగే యమధర్మరాజుకు కూడా చూడండి, యమధర్మరాజుకు 365 రోజులు 24 గంటలు ఎప్పుడు వర్క్ వర్క్ వర్కే, ఆయనకు సెలవు ఉండదు. కానీ ఆయన కష్టపడి ఒక సెలవు తీసుకున్నట్ట, ఆ సెలవు రోజే యమద్వితీయ. అందుకే చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే, ఏ రోజు చచ్చిపోయినా కానీ నరకలోకానికి పోతారు, కానీ యమద్వితీయ రోజు ఎవరైనా చచ్చిపోతే డైరెక్ట్ స్వర్గమే, ఆ రోజు నరకానికి డోర్స్ క్లోజ్ ఉంటాయి అని. ఆ రోజు అంటే ఈ యమద్వితీయ రోజున చనిపోతే, భగినీ హస్త భోజనం రోజున కనుక ఎవరైనా చనిపోతే వారు డైరెక్ట్గా స్వర్గలోకానికే వెళ్తారు. ఆ రోజున నరకలోకం అంతా హాలిడే. ఎందుకు అంటే, నరకలోకానికి ఆయన సెలవు పెట్టి తన సోదరి అయినటువంటి యమున దగ్గరికి వెళ్తాడట. యమధర్మరాజు యొక్క సోదరి యమునా నది. యమున ఇంటికి వెళ్ళి ఆవిడ యొక్క చేతి వంట చేయించుకొని, ఆవిడ వడ్డిస్తే తిని, ఆ భోజనం తిన్న తరువాత ఆ సోదరికి కట్నకానుకలు పెట్టి యమధర్మరాజు తిరిగి రావటం. దీన్ని భగినీ హస్త భోజనం అంటారు. సరే, ఈ కథ ఎక్కడ పురాణాల్లో ఉంది, యమధర్మరాజు విశ్రాంతి తీసుకుంటాడా అంటే, చమత్కారంగా చెప్పినటువంటి కథ అయినప్పటికీ కూడా ఇక్కడ ఆచరణలో మాత్రం తప్పకుండా ఆచరించాల్సినటువంటి పండుగ ఈ పండుగ. కాబట్టి అన్నా చెల్లెళ్ళు, అలాగే అక్కా తమ్ములు, వారిద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని బలోపేతం చెయ్యటానికి ఉపయోగపడేటువంటి పండుగ. ఇవాళ వాట్సాప్లలో జీవితాలు, ఫేస్బుక్లలో పరిచయాలు, ఇటువంటి యాంత్రికమైనటువంటి జీవనంలో తప్పకుండా టైం ఉన్నా లేకున్నా తీరించుకునైనా ఈ యమద్వితీయ రోజున ప్రతి సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్ళి, ఈ రోజున క్యాటరింగ్ ఇవ్వకుండా, బయట నుంచి పార్సల్స్ తెచ్చుకోకుండా, ఇంట్లో ఆవిడ స్వయంగా వంట చేసి, రంగవల్లులు తీర్చిదిద్ది, అరిటాకు పరిచి, చక్కగా సోదరుడికి ఈవిడే స్వయంగా వండి వడ్డించాలి. వడ్డించి సోదరుడికి కడుపు నిండా భోజనం పెట్టాలి. ఒక మంచి ప్రేమానుబంధం చూడండి, ఎందుకంటే అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండేటువంటి సంబంధాన్ని బాగా బలోపేతం చేస్తుంది రాఖీ పండుగ, రక్షాబంధనం కానీ, యమద్వితీయ కానీ. అందుకే తెలంగాణ ప్రాంతంలో చాలా గొప్పగా ఆచరిస్తారు ఈ యమద్వితీయ పండుగ. ఎందుకంటే నా చిన్నతనం నుంచి నేను తప్పకుండా ఇవాళటికి నేను ఇది పండుగ ఆచరించేటువంటి పండుగల్లో ఇది ఒకటి ఖచ్చితంగా. ఎక్కడ ఉన్నా సోదరింటికి వెళ్ళి ఆవిడ యొక్క వంట చేయించుకొని. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొద్దిగా ఆచారంలో తేడా ఏంటంటే, దీపావళి రోజున, నరక చతుర్దశి రోజున తెలంగాణ ప్రాంతంలో మంగళహారతులు ఇస్తారు పొద్దున్నే. ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు, తల్లి, భార్య అందరూ కలిసి ఇంట్లో ఉన్నటువంటి పురుషులకు
మాడుకు నూనె పెట్టి, నువ్వుల నూనె పెట్టి, బొట్టు పెట్టి, మంగళహారతులిచ్చి అపమృత్యువును తొలగింపచేయటానికి మంగళహారతులు. ఆ మంగళహారతులు ఇచ్చినప్పుడు దీపావళికి ఖచ్చితంగా డబ్బులు వేయాలి. ఎంతో కొంత తప్పకుండా ఇంట్లో ఉన్న ఆడవారికి డబ్బులు ఇవ్వటం అనేటువంటిది సంప్రదాయం. ఈ నరక చతుర్దశి రోజున అన్నలు కానీ తమ్ములు కానీ భర్తలు కానీ ఆడవారికి డబ్బులు ఇస్తారు. యమద్వితీయ రోజున సోదరుడికి భోజనం పెట్టి కడుపు నిండుగా ఆ సోదరుడికి నూతన వస్త్రాలు పెట్టి సోదరుడి నుంచి ఆశీస్సులు తీసుకుంటుంది సోదరి. కాబట్టి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ బాంధవ్యాలను బాగా బలోపేతం చేసేటువంటి మంచి పండుగ దీపావళి పండుగ. అంటే రిలేషన్స్ని చూడండి ఎంత బాగా పెంచుతోందో. అందుకే తప్పకుండా దీపావళిని 5 రోజులు ఆచరించండి. ఈ భగిని హస్త భోజనం రోజున ప్రతి ఒక్కరూ తమ సహోదరి ఇంటికి వెళ్ళి తప్పకుండా భోజనం చేసి ఆవిడకు కట్నకానుకలు పెట్టి ఆవిడ నుంచి కట్నకానుకలు పొంది చెల్లెలి యొక్క ఆశీస్సులు చెల్లెలి అన్నగారి ఆశీస్సులను అలాగే అక్క ఆశీస్సులను తమ్ముడు కూడా తీసుకొని బంధాలను బలోపేతం చేసుకోవాలి అని కోరుకుంటూ అందరికీ తప్పకుండా ఈ భగిని హస్త భోజనాన్ని ఆచరించమని, ఇది ఆచారంలో మా దగ్గర లేదు అని కాకుండా తప్పకుండా ఇప్పుడు తెలిసింది కాబట్టి అందరూ కూడా ఈ పండుగను బాగా ఆచరించండి అని నేను కోరుకుంటున్నాను.